మహిళలంటే వ్రతాలు చేసుకుంటూ కూర్చోవాలని కేటీఆర్ అంటున్నారని మహిళలంటే టీఆర్ఎస్ అగ్రనేతలకు ఎందుకు చులకన అంటూ వైఎస్ షెర్మిల ప్రశ్నించారు నిరుద్యోగుల కోసం నిజంగా తాను వ్రతమే చేస్తున్నానన్నారు రాజన్న రాజ్యం రాకపోతే ప్రజలే తిరగబడతారని ఆమె హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనకపోతే తెలంగాణపై ప్రేమ లేనట్లేనా అంటూ ప్రశ్నించారు తెలంగాణకు వ్యతిరేకమని తాను ఎన్నడూ చెప్పలేదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక నియంతా అని ఆయనను ఎవరూ ప్రశ్నించకూడదని అనుకుంటారని చెప్పారు కేసీఆర్ మహిళలకు విలువ ఇవ్వరని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీపై కూడా షర్మిల మండిపడ్డారు ఎన్టీఆర్ గారిని టీడీపీ వెన్నుపోటు పొడిచినట్లే వైఎస్సార్ గారిని కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది వైఎస్సార్ గారు చనిపోయాక ఆయన పేరును ఓ కేసులో ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిగ్గులేకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు తాము వైఎస్ వారసులవని చెప్పుకుంటున్నారు వీళ్లా వారసులు సిగ్గుండాలి ఇలా చెప్పుకోవడానికి అంటూ షర్మిల విమర్శించారు తాను ఏపీ ముఖ్యమంత్రి తన అన్న జగన్పై అలిగి పార్టీ పెట్టానని అనడం సరికాదని షర్మిల అన్నారు ఒకవేళ నిజంగా అలిగితే మాట్లాడడం మానేస్తారు కానీ ఇలా పార్టీలు పెడతారా ఇక్కడ పార్టీ పెట్టడానికి కారణం ప్రజల బాగుకోసమే ఏడేళ్లుగా కేసీఆర్ పాలనలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది కోట్లాది రూపాయల అప్పులు తెచ్చారు ఆ డబ్బులను ఏం చేశారు ఉద్యోగాలు ఇచ్చారా రైతులకు సహాయం చేశారా అంటూ షర్మిల నిలదీశారు కేసీఆర్ బాత్రూమ్లు కూడా బుల్లెట్ ప్రూఫ్తో కట్టుకున్నారు ఆయన ప్రాణాలకు ఉన్న విలువ యువత ప్రాణాలకు లేదా నాకేదో ఏపీలో పదవి రాలేదనో నేను అసంతృప్తిలో ఉన్నానో ఇక్కడ పార్టీ పెట్టలేదు తెలంగాణ ప్రజల బాగు కోసమే రాజన్న రాజ్యాన్ని తీసుకురావడం కోసమే పార్టీ పెట్టాను అంటూ షర్మిల చెప్పారు